वेरी गुड ब्रदर नो नो युवर टीवी नैन जर्नलिस्ट का नमस्कार सर बोनारा वेरी गुड सर तेलुगुदेशं पार्टी पोराटं आगलेदु 175 नियोजकवर्गाल्लो मेमु निरसन व्यक्तं चेस्तुन्नां ई रोजु प्रति इंटिकि बाबुतो नेनु अने कार्यक्रमं कूडा चेस्तुन्नां प्रति गडप दोक्कुतुन्नां ప్రజలందరికీ ఒకటే చెప్పాము మీ తరపున పోరాడినందుకు ప్రజల తరపున పోరాడినందుకు ఈ రోజు 28 రోజులు జుడిషియల్ రిమాండ్ కి వ్యవస్థల్ని మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ పిచ్చి జగన్ పంపించాడు పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ కల్తీ మధ్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ఇది నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇంకా నా పాదయాత్ర గానిండి తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యచరణ నేను ప్రకటిస్తాం నేను అవుతా అడగలేదండి ప్రధానమంత్రి మోడీ జీ గారిని గానిండి అటు పక్కన హోమ్ మంత్రి అమిత్ షా గారిని నేను అయితే టైం అడగలేదు రాష్ట్రపతి గారు కూడా కలిసారు టైం లైన్ ఆయనకి ఎలా ఉంటారు కదా సార్ అట్లా అక్కడ నుంచి ఎలా ఫీడ్‌బ్యాక్ ఆ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది నో రాష్ట్రపతి గారికి అన్ని చెప్పాము ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిపైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారు అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తం జరిగింది ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ గారి ఎమ స్పీడ్ గా ఎక్కాడు ఆయన దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు దాంట్లో ఎలాంటి డౌట్ లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అండి కానీ yes ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన ఆలోచనలు ఉన్నాయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే మొన్న ఎస్పీ గారు కూడా ఒక లెటర్ కూడా లేఖ కూడా వచ్చింది ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము మేము నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు గారిపైన దాడి చేస్తాను కూడా ఒక లెటర్ వచ్చింది అదే విధంగా ఎవరో ఒక డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగరేస్తం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నా ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరిపైన అయితే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు వాళ్ళందరూ ఈ రోజు ఇదే రాజమండ్రి జైల్లో మాకోతే నిజంగానే ఈ రోజు కూడా చెప్తున్నా తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు మీరే అన్నారు జైలు లోపల అడుగు పెట్టినప్పుడు ఆ వీడియోస్ విజువల్స్ బయటికి రాకూడదు ఎందుకు వచ్చినా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు ఇన్ఫాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు పదే పదే వేస్తున్నారు నేను కూడా చూశాను దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం దీన్ని సీరియస్ గా తీసుకుందాం అనుకున్నాం ఐఎన్బి కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని ఆడదలుచుకుంది మా ఎంపీలు కానివ్వండి మా రాజ్యసభ ఎంపీ కనకమల్లి రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం అందరం కలిసికట్టుగా చేస్తాం నో యువగలం వాలంటీర్లు దాదాపు అందరికి అందరు ఇప్పుడు బయటకు వచ్చారు కొంతమంది పైన కావాలని మళ్ళీ పీటీ వారెంట్ వేసి లోపల పెడతాం జరిగింది అంటే వాళ్ళు తెలిసింది ఇది ఒకటే కదా పోలీసు వ్యవస్థని వాడుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎట్లా ఇబ్బంది పెడతా వాళ్ళు తెలుసు పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నా చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు అధికారంలోకి వస్తున్నాం మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం తప్పనిసరిగా తప్పుడు కేసులు బనాయించినందుకు శిక్ష కూడా మీకు ఏపించే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సో దయచేసి చట్టాలని మీరు ఉల్లంఘించొద్దు. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయండి అని పోలీస్ సోదరులు కూడా నేను కోరుతాను.